హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మచిలీపట్నంలో వచ్చేసి 9,500 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 9,400 రూపాయలు. పశ్చిమ గోదావరిలో వచ్చేసి 9,600 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 9,500 రూపాయలు. కడపలో వచ్చేసి 9,900 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 9,700 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ముందుగా సపోర్ట్ చేయండి. తోటి పిల్లలందరికీ షేర్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ ధరలు ఇలా ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో తెలంగాణ ధరలు అక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇక చిత్తూరులో వచ్చేసి 9,900 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 9,800 రూపాయలు. విజయనగరంలో 9,800 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 9,700 రూపాయలు. అనంతపురంలో వచ్చేసి 9,900 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 9,800 రూపాయలు. ఏలూరులో వచ్చేసి 9,800 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చి 9,700 రూపాయలు. నెల్లూరులో వచ్చేసి 9,800 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చి 9,700 రూపాయలు. విశాఖపట్నంలో 9,900 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చి 9,800 రూపాయలు. కాకినాడలో వచ్చేసి మనకు 9,900 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చేసి 9,800 రూపాయలు. కర్నూలు వచ్చేసి 9,900 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చి 9,800 రూపాయలు. గుంటూరులో 9,900 రూపాయలు గరిష్టం, కనిష్టం వచ్చి 9,800 రూపాయలు. ఇక మనకు అత్యధికంగా రానున్న రోజుల్లో ప్రతి క్వింటా ధరలు 12,000 నుంచి 13,000 వరకు అయితే చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారండి. సో ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అందించడం అయితే జరుగుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి పిల్లలు షేర్ చేయండి, డైలీ ఫాలో అవ్వండి. అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.